आम जी हरि प्रसाद, डिपार्टमेंट ऑफ कंप्यूटर साइंस, एसकेएसटी महिला कलाशाल, यूजी एंड पीजी ऑटोनॉमस तणुकु। गुड मॉर्निंग चिल्ड्रन। टुडे आई एम गोइंग टू एक्सप्लेन द कॉन्सेप्ट ऑफ वेक्टर्स इन जावा। बेसिकली वेक्टर इज अ स्पेशल क्लास विच कंटेन्स वेरियस मेथड्स। ओके, सो इट इज जस्ट लाइक एन अरे। సో యాక్చువల్గా మీకు ఎరే అంటే తెలుసు, ఎరే మీన్స్ ఇట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ విచ్ ఆల్ ఆర్ ఆఫ్ సేమ్ డేటా టైప్ ఇంటూ ఏ ఆఫ్ 100 డిక్లేర్ చేసావు అన్ని, లేదా ఏ ఆఫ్ 10 అని డిక్లేర్ చేసావు, దీంట్లో అన్ని కూడా ఇంటీజర్స్ తప్ప వేరే ఎట్లాంటి ఎలిమెంట్స్ ని దాంట్లో నీకు స్టోర్ చేయడానికి ఆస్కారం లేదు. ఓకే, కానీ వేర్ యాజ్ ఇన్ వెక్టార్స్ వి కెన్ స్టోర్ ఎనీ టైప్ ఆఫ్ డేటా. బట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వెక్టార్ ఈజ్ ఏ క్లాస్, ఈజ్ ఏ స్పెషల్ క్లాస్. అంటే ముందుగానే ప్రీ డిఫైన్డ్, ముందుగానే డిజైన్ చేయబడిన క్లాస్ అది. ఇట్ ఈజ్ ఏ స్పెషల్ క్లాస్ అని చెప్పొచ్చు. సార్ మరి క్లాస్ అంటే ఎప్పుడు కూడా చూడండి, స్కానర్ అనే క్లాస్ తీసుకునేవారు మీరు, దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేవారు, ఎస్ఆర్ ఇస్ ఈక్వల్ టు న్యూ స్కానర్ ఆఫ్ అని ఎలా చేసేవారు, ఇక్కడ కూడా అదే రకంగా మనం చేయొచ్చు. వెక్టార్ స్పేస్ దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈజ్ ఈక్వల్స్ టు న్యూ వెక్టార్ ఆఫ్ అని డిక్లేర్ చేసే విధానం ఒకటి. నెక్స్ట్ వెక్టార్ స్పేస్ ఓబీజే ఇజ్ ఈక్వల్స్ టు, లేదా ఓబీజే 1 ఇజ్ ఈక్వల్స్ టు న్యూ. ఆల్రెడీ నేను ప్రోగ్రామ్ రాసి పక్కన పెట్టేశాను, ఎందుకంటే టైం డిలే అవుతుందో మీరు చూడడానికి కూడా ఎక్కువసేపు మీరు ఇష్టపడరు. నెక్స్ట్ వెక్టార్ స్పేస్ ఓబీజే 2 ఇజ్ ఈక్వల్స్ టు, అంటే దీనిలో లోపలే 10 అని ఇచ్చేస్తే ఏంటి సార్, ఎరేకి దీనికి ఉన్న డిఫరెన్స్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఎంత స్కానర్ గురించి మాట్లాడుతున్నారు, ఏంటి సార్ ఎందుకు మాట్లాడుతున్నారు? సరే స్కానర్లో మీరు చూడండి, సిస్టమ్ డాట్ ఇన్ అని ఇచ్చిన తర్వాత ఈ ఎస్సీఆర్ ద్వారా మనం ఏం చేసేవాళ్ళం అంటే ఎస్సీఆర్ డాట్ నెక్స్ట్ ఇంట్ ఆఫ్ అని, అలాగే ఎస్సీఆర్ డాట్ నెక్స్ట్ ఫ్లోట్ ఆఫ్ అని ఫ్లోట్స్ యాక్సెప్ట్ చేసేటప్పుడు మనం వాటిని యూజ్ చేసుకునే వాళ్ళం. అదే సేమ్ మేనర్లో మనం ఎవరిని అప్లై చేస్తామంటే వెక్టార్స్లో కూడా మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, యాడ్ ఎలిమెంట్ ఆఫ్ అని, రిమూవ్ ఎలిమెంట్ ఆఫ్ అని డిఫరెంట్. ఓకే, సో ఈ మెథడ్స్ అన్నిటినీ కూడా ఎక్కడి నుంచి తెచ్చుకుంటామంటే బై యూజింగ్ ఏ స్పెషల్ క్లాస్ కాల్డ్ వెక్టార్. సో బట్ ఇది ఎక్కడుంది, ఇంతకు ముందు ఇప్పుడు స్కానర్ అనేది ఎక్కడుంది? మీరు పైన రాసేవాళ్ళు ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ లేదా స్కానర్ అని, అంటే యూటిల్ అనే ప్యాకేజ్ను తెచ్చుకునేవారు. ఇది కూడా ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ద సేమ్ మేనర్ దీన్ని కూడా మనం తీసుకొచ్చుకునేటప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తామంటే యూటిల్ అనే ప్యాకేజ్ ఏదైతే ఉందో ఆ ప్యాకేజ్ నుంచి మనం దీన్ని తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఈ పైన కూడా మనం రాసేటప్పుడు ఏమని రాస్తామంటే ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ అని రాసిన తర్వాతే వెక్టార్స్లో ఉండే దాన్ని మనం యాక్సెస్ చేసుకోగలం. మరేంటి సార్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ వెక్టార్ అన్నారు, సారీ ఇట్ ఈస్ జస్ట్ లైక్ నరే అన్నారు, బట్ ఏంటి సార్ దీనిలో ఉన్న మేజర్ ఇష్యూ ఏంటి సార్ అంటే దానిలోకి వచ్చేటప్పటికి మనకి ఓన్లీ సిమిలర్ డేటా టైప్స్ని స్టోర్ చేయగలిగితే ఇక్కడ ఏం చేయగలుగుతుందంటే డిఫరెంట్ డేటా టైప్స్ని ఏం చేయగలుగుతుందంటే వెక్టార్ అనేది ఏం చేయగలుగుతుందంటే స్టోర్ చేయగలదు. ఇంకో విషయం ఏంటంటే ఇది లిమిటెడ్ సైజ్, 10 అని డిక్లేర్ చేసాం, ఓన్లీ 10 ఎలిమెంట్స్కి మించి డేటాని స్టోర్ చేయలేదు. వేరే వెక్టార్కి వచ్చేటప్పటికి ఏం చేయగలదంటే 10 ఎలిమెంట్స్ కాదు, నువ్వు 10 ఎలిమెంట్స్ ఇచ్చేసిన తరువాత ఇంకా ఎక్సెసివ్, నువ్వు ఎంత ఎక్స్పాండ్ చేస్తే అంత ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ అవుతుంది. నువ్వు ఎన్ని ఎలిమెంట్స్ ఇస్తే అన్ని ఎలిమెంట్స్కి ఇంకొక ఎక్సెసివ్గా ఎలిమెంట్స్ని డైనమిక్గా తనకు తానే, ఇక్కడ ఓబీజే 2 ఇజ్ ఈక్వల్ టు ఇలా రాశాను అనుకుందాం, అలాంటి ఎగ్జాంపుల్ చూపిస్తాను. వెక్టార్ ఆఫ్ 4, 2 అని అన్నాను అనుకోండి, దాని కెపాసిటీ 4 అయితే 4 ఎలిమెంట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో 2 ఎలిమెంట్స్కి మెమరీని అలాట్ చేస్తుంది, మళ్ళా ఆ 2 ఎలిమెంట్స్ని కూడా స్టోర్ చేసేసాం, అంటే మొత్తం 6 ఎలిమెంట్స్ని స్టోర్ చేసాం. స్టోర్ చేసేసిన తర్వాత ఎగైన్ మళ్ళీ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే దీనిలో కావాల్సిన డేటాని ఇంకా ఎక్సెస్ స్టోర్ చేయాలనుకుంటున్నాను ఇంకో 2 ఎలిమెంట్స్ని, అంటే 8 అయినాయి, 8 అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో 2 ఎలిమెంట్స్ని. ఇలాగ ఆటోమేటిక్గా డైనమిక్గా మనం ఏం చేయొచ్చు అంటే దాని యొక్క సైజ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళచ్చు, అంటే దానికి లెంగ్త్ ఏదైతే ఉందో లెంగ్త్ని ఏం చేయొచ్చు అంటే మనం ఇంక్రీస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా, దట్ మీన్స్ ద లెంగ్త్ ఆఫ్ ద వెక్టార్ ఇస్
dynamic, whereas the length of the vector in array is constant. Okay, so same ide difference, major difference. So deentlo unna mana methods ni use cheskuni easyga kashtapadakundane different data elements ni యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, అలాగే వాటిల్లో ఉన్న ఎలిమెంట్స్ని తీసుకురావచ్చు, అసలు ఈక్వల్గా ఉన్నాయా లేదనేది చెక్ చేయొచ్చు. ఇవన్నింటినీ కూడా మనం దీంట్లో ఉండే మెథడ్స్ ద్వారా చేయొచ్చు. బట్ ఇదంతా కూడా నేను ఒక ప్రోగ్రామ్లో ఆల్రెడీ రాసి పెట్టేసి ఉంచాను. ఒకసారి మనం ప్రాక్టికల్ ఇష్యూకి వెళ్ళే ముందర ఒక్కసారి చూద్దాం. థియరిటికల్ ఇష్యూలో మనం చెప్పిన మాట ఏంటంటే, చూడండి, వెక్టార్ పర్మిట్స్ అన్ అరే టు స్టోర్ డిఫరెంట్ ఎలిమెంట్స్ కాంటిన్యూస్లీ. కంటిన్యూస్గా ఎలిమెంట్స్ స్టోర్ చేస్తుంది ఎరేలాగే, బట్ ఇట్ స్టోర్స్ డిఫరెంట్ ఎలిమెంట్స్ అన్నాం మనం. సో ఇక్కడ సిమిలర్ డేటా టైప్ స్టోర్ చేస్తే వేరైటీ డిఫరెంట్ డేటాని స్టోర్ చేయడం జరుగుతుంది అని చెప్పాం. వెక్టార్ ఈజ్ ఆల్సో ఎక్స్పాండబుల్ ఎరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. అంటే ఒక చూడండి, ఎక్స్పాండబుల్ అంటే ఇందాక చెప్పాను, దాని లెంగ్త్ ఫిక్స్డ్ కాదు, ఎన్ని కావాల్సి అన్ని మనం ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సార్ ఆబ్జెక్ట్ అని ఎందుకన్నారంటే, వెక్టార్ ఈజ్ ఏ స్పెషల్ క్లాస్. ఎక్కడ చూడండి, ఇక్కడ vector is a special class in Java which accesses various methods from a built-in package called entity util. Util means utility package nunchi teeskoravadindi. Meeku indaka cheppanu array lo int a of 10 and declare chesthe constant 10 ku minchi elements are store cheyaledu. Once dantlo value store ayin tarvata, whereas in vector it is dynamic. Okay na, kabatti oka ordinary array cheyalene panlanni kuda evaru cheyagalarante manaki vector anedi చేయడం జరుగుతుంది. వెక్టార్ అనేది చెప్పాను, 10 ఎలిమెంట్స్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇంక్రీస్ చేసుకుంటూ వెళ్తుంది. 10 కాకపోతే 10, నువ్వు ఎన్ని ఎలిమెంట్స్ యాడ్ చేస్తే అంతకు మించి సైజ్ని ఇంకా ఇంక్రీస్ చేసుకుంటూనే వెళ్తుంది. అల్టిమేట్గా ఎంత కావాల్సిన అంత ఆటోమేటిక్గా యాడ్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది అని చెప్పాను. సో ఇప్పుడు దానికి మూడు రకాలైన టైప్స్ కూడా చెప్పాను, మీకు ఇందాక చూపించాను. వెక్టార్ ఆఫ్ అని ఏ సైజు ఇవ్వకుండా బై డిఫాల్ట్ వదిలేస్తే దానికి 10 ఎలిమెంట్స్ వరకు కూడా వెర్షన్ బట్టి మనకు చూపిస్తుంది, 10 ఎలిమెంట్స్ స్టోర్ చేసే కెపాసిటీని ఇస్తుంది. వెక్టార్ ఆఫ్ సైజ్, నువ్వు ఎంత సైజ్ ఇస్తే అంత సైజ్ని అలాట్ చేస్తుంది. ఇంకా రిమైనింగ్ ఎలిమెంట్స్ వస్తే ఆటోమేటిక్గా ఇంక్రీస్ చేసుకుంటూ వెళ్తుంది, ఇది కూడా ఇంక్రీస్ చేసుకుంటూ వెళ్తుంది. నెక్స్ట్ వెక్టార్ ఆఫ్, ఇందాక చూపించాను 4, 2, 4 ఎలిమెంట్స్ అయిపోయిన తర్వాత ఇంకా 2 ఎలిమెంట్స్ని ఇంక్రిమెంట్ చేయమంటే ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. దీంట్లో మనం చెప్పాం నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఈ వెక్టార్స్లో ఉన్నాయని చెప్పాం. సో ఆ క్లాస్ కాబట్టి ఆ క్లాస్లో నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఒక క్లాస్ అంటే మీన్స్ క్లాస్ మీన్స్ ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ మెంబర్ వేరియబుల్స్ అండ్ మెంబర్ మెథడ్స్. సో ఇక్కడ మనకు మెథడ్స్ ఉన్నాయి, యాడ్ ఎలిమెంట్ ఆఫ్ అనే మెథడు, రిమూవ్ ఎలిమెంట్ ఆఫ్ అనే మెథడు, రిమూవ్ ఎలిమెంట్ ఎట్ ఆఫ్ అనే మెథడు, ఎలిమెంట్ ఎట్ ఆఫ్ అనే మెథడు, ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ అనే మెథడు, లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్, కెపాసిటీ, సైజ్ ఆఫ్, వీటి పేరును బట్టే చెప్పచ్చు. వెక్టార్లోకి ఎలిమెంట్ని యాడ్ చేయొచ్చు ఈజీగా, వెక్టార్ నుంచి రిమూవ్ చేసేయచ్చు, అలాగే పర్టికులర్ ఎలిమెంట్ ఏ ఇండెక్స్ దగ్గర ఉందో ఆ ఇండెక్స్లో ఉన్న దాన్ని మనం స్టోర్ చేసి డిస్ప్లే చేయొచ్చు, అలాగే ఫస్ట్ ఎలిమెంట్ ఏంటో చూపించవచ్చు, లాస్ట్ ఎలిమెంట్ అనే దాన్ని ఈజీగా చేయొచ్చు. ఎట్లాంటి లాజిక్ రాయకల ఈ మెథడ్స్ని యూస్ చేస్తే చాలు. దాని యొక్క కెపాసిటీ 10 అనేది, అలాగే ఇనీషియల్గా అసలు ఏమి ఇవ్వలేదు అనుకోండి, 0 చూపిస్తుంది. దాని సైజ్ ఎంత ఉంది, మనం ఏమి కూడా యాడ్ చేయలేదు అనుకోండి, సైజ్ 0 చూపిస్తుంది. ఒకవేళ మనం యాడ్ చేస్తే ఎన్నిటిని బట్టి ఆటోమేటిక్గా మనం పెంచుకుంటూ వెళ్తే ఒక ఇంటీజర్ వాల్యూ, ఒక ఫ్లోట్ వాల్యూ, ఒక బులియన్ వాల్యూ ఇలాంటివి పెంచుకుంటా వెళ్తే ఒక 3 ఎలిమెంట్స్ అప్పుడు దాని సైజ్ 3 అవుతుంది. ఇలాంటి ఈ మెథడ్స్ అన్నింటినీ యూస్ చేసుకుంటూ మనం చేస్తాం. ఓకే, ఇక సింపుల్ ఎగ్జాంపుల్ ఇవన్నీ నేను రాయడం జరిగింది ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా. చూడండి, ఎక్కడి నుంచి కావాలని చెప్పాను నేను, ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్, అంటే యూటిల్ అనే ప్యాకేజ్ నుంచి మనం ఏం చేయాలి, మషన్ షూట్గా యాక్సెస్ చేసుకోవాలి. ఎవరిని యాక్సెస్ చేసుకోవాలి, వెక్టార్ అనే స్పెషల్ క్లాస్ని యాక్సెస్ చేసుకోవాలి. ఇందాక ఆబ్జెక్ట్ 1 అని రాశాను, ఇక్కడ ఏం లేదు, వి అని రాశాను, మీ ఇష్టం. మీరు OBJ1, OBJ2, OBJ3 అని రాసుకుంటే, లేదా వెక్టార్ కాబట్టి వి అని రాశాను, V1, V2, V3 అని రాసుకోవచ్చు. సో మూడు రకాలైన విషయాల్ని కూడా మీరు ఇక్కడ నేను డిక్లేర్ చేశాను. ఒకటి డైరెక్ట్గా ఎట్లాంటి ఆర్గ్యుమెంట్స్ లేకుండా, ఇక్కడ లోపల ఒక ఆర్గ్యుమెంట్ అంటే దీని యొక్క సైజ్ 3 అనమాట, దీని యొక్క కెపాసిటీ 3. సో దీని కెపాసిటీ 20 అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంత ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తుంది అంటే 3 ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇలా ఆటోమేటిక్గా ఎంత కావాలంటే అంత సైజ్ని ఇంక్రిమెంట్ డైనమిక్గా చేసుకుంటూ వెళ్తుంది. సో ఇప్పుడు ఒక్కసారి అందుకనే నేను ఏం చేస్తానంటే కామెంట్లో పెడతాను, ఒక్కొక్క దాన్ని కామెంట్లో పెట్టి మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో అంటే మీకు క్లియర్గా ఆ ఇష్యూస్ అన్నీ కూడా తెలుస్తాయి. ఫైల్కి వెళ్ళాను, సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత
నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీంట్లో ఒకసారి కంపైల్ చేయడం ప్రారంభించాను. జావా సి స్పేస్ వెక్ డాట్ జావా, దేర్ ఆఫ్టర్ జావా స్పేస్ వెక్ అని అనగానే చూడండి, అది ఏమీ దాంట్లో నేను డేటాను స్టోర్ చేయలేదు కాబట్టి ఏం చేసిందంటే దాని సైజు జీరో చూపించింది వెక్టార్ వన్కి, ఫస్ట్ వెక్టార్కి. సో దాని కెపాసిటీ ఎంతవరకు ఏమి ఇవ్వలేకపోతే, ఇందాక చెప్పాను నేను చెప్తున్నప్పుడే, ఒక 10 ఎలిమెంట్స్ స్టోర్ చేసుకునేంత వరకు కూడా దాని కెపాసిటీ ఉంటుంది. సార్ 10 ఎలిమెంట్స్ అయిపోయిన తర్వాత ఇంకా నీకు ఇంకొక 3 ఎలిమెంట్స్ లేకపోతే 4 ఎలిమెంట్స్ ఇంకా అలా కెపాసిటీని పెంచుకుంటూ వెళ్తూనే ఉంటుంది. రెండో టైప్ ఉంది, అదేంటో చూద్దాం. దీని యొక్క కెపాసిటీ కానీ చూసినట్లయితే, సో దీంట్లో కూడా ఇంకా ఏమి ఎలిమెంట్స్ మనం చూడండి. ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయడం అంటే ఎక్కడ నుంచి తెలుస్తుంది అంటే, ఎక్కడ నుంచి యాడ్ ఎలిమెంట్ ఆఫ్ అంటే ఎలిమెంట్లు ఇన్సర్ట్ చేసినట్ట వెక్టార్లోకి. ప్రస్తుతానికి అట్లాంటి పని ఏం చేయాల. ఇక్కడ ఎగ్జాంపుల్లో మీకు చూపిస్తున్నాను, రెండో ఎగ్జాంపుల్లో వెక్టార్ ఆఫ్ 3 అని రాశాను. ఇక్కడ 3 అని రాసినప్పుడు ఇప్పుడు చూడండి, నేను దీన్ని కామెంట్లో పెట్టేస్తున్నాను, అట్ ది సేమ్ టైం దీన్ని కూడా కామెంట్లో పెడుతున్నాను. ఇక్కడ వరకు అగైన్ మళ్ళా ఇక్కడ నుంచి కోడ్ని చివరి వరకు కూడా కామెంట్లోనే పెట్టుకుని వెళ్ళిపోయాను. ఇప్పుడు ఒకసారి చూద్దాం దీని కెపాసిటీ ఎంత వస్తుంది చెప్పండి, మీరే చెప్పచ్చు. అంటే దీని యొక్క సైజ్ ఏమీ స్టోర్ చేయలేదు కాబట్టి జీరో, కెపాసిటీ 3 చూపిస్తుంది. సో అలా చూపిస్తుందా లేదా అనేది ఒకసారి మళ్ళీ అగైన్ కంపైల్ చేద్దాం, కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, జీరో వెక్టార్ 2 యొక్క, ఇంత ముందర వెక్టార్ 1 యొక్క విషయం ఇది, వెక్టార్ 2 యొక్క విషయం ఏంటంటే దాని యొక్క సైజ్ 0, ఎట్లాంటి ఎలిమెంట్ని స్టోర్ చేయలేదు కాబట్టి దాని యొక్క కెపాసిటీ ఎంత అంటే 3 అనేది మనకి డిఫైన్ చేస్తుంది. అండ్ థర్డ్ వన్ కూడా మీరు చూడొచ్చు, థర్డ్ వన్కి వచ్చేటప్పటికి ఎంత మ్యాక్సిమం దాని యొక్క సైజ్ 20 చేసిన తర్వాత 3 ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కాబట్టి ఇక్కడ నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ నేను ఏం చేస్తున్నానంటే, ఈ ఏవైతే కామెంట్స్ ఇక్కడ ఉన్నాయో ఈ కామెంట్ని రిమూవ్ చేసేస్తున్నాను. నేను ఇక్కడ రిమూవ్ చేసి ఎక్కడి నుంచి పెడుతున్నానంటే ఇక్కడ నుంచి ఈ లాస్ట్ వరకు కామెంట్స్ పెడుతున్నాను. ఇప్పుడు మీకు వెక్టార్ 1, వెక్టార్ 2, వెక్టార్ 3 మీకు 3 కనబడతాయి. సో ఇక్కడ 3 వెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెక్టార్స్ కనబడిన తర్వాత ఒకసారి కానీ మీరు కంపైల్ చేస్తే దాన్ని, ఆ కంపైల్ చేసిన తర్వాత మీకు ఒక ఇష్యూ అనేది డిస్ప్లే అవుతుంది. థర్డ్ వెక్టార్ చూసారా మీరు, 0, ఎట్లాంటి ఎలిమెంట్ ఇంకా స్టోర్ చేయలేదు కనుక దాని యొక్క సైజ్ ఎంత అంటే 20. ఇలాగా 3 వేస్లో మనం ఏం చేయొచ్చు అంటే వెక్టార్ అనే దాన్ని డిక్లేర్ చేసుకోవచ్చు, అది మన అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి చేసుకుంటూ వెళ్ళచ్చు. సో ఫస్ట్ వన్ ఇస్ ప్రిఫరబుల్, సారీ. సో బట్ ఇవన్నీ కూడా యుటిల్ అనే ప్యాకేజ్ నుంచే తీసుకోవడం జరిగింది. సో ఇది పెద్ద కష్టమైన కాన్సెప్ట్ కూడా కాదు మనకి. ఇక్కడ యాడ్ ఎలిమెంట్ ఆఫ్ దాంట్లోనే ఉంది. ఎందుకంటే చూడండి, ఒక మెథడ్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఎవరి ద్వారా యాక్సెస్ చేసుకుంటాం, ఆబ్జెక్ట్ ద్వారానే యాక్సెస్ చేసుకుంటాం కదా. OBJ1 ఇక్కడ మనం ఏమన్నా రాయొచ్చు, OBJ2 రాసినట్టు కానీ ఇక్కడ ఏమన్నా రాసానంటే వి. సో ఇక్కడ నేను ఒక పని చేస్తున్నాను, వి డాట్ యాడ్ ఎలిమెంట్ ఆఫ్ అని అనగానే వెంటనే ఏం చేస్తుందంటే మెమోరీ లొకేషన్స్ని క్రియేట్ చేసేస్తుంది. మెమోరీ లొకేషన్స్ని క్రియేట్ చేసి ఆటోమేటిక్గా దానిలో మనకి కావాల్సినట్టుగా డేటాని స్టోర్ చేస్తుంది. అయితే ఇంతకు ముందర ఏరియాలోకి వచ్చేటప్పటికి మనకి డేటా తెలుసు ఎలాగంటే, మొదటి వాల్యూ ఏమో A(0), రెండో వాల్యూ A(1), మూడో వాల్యూ A(2), నాలుగో వాల్యూ A(3) ఇలా స్టోర్ చేసేవాళ్ళం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చిన ఎలిమెంట్స్లో మొదటి 10, ఇప్పుడు V(0) అంటే ఇది కూడా ఇండెక్స్ పైన బేస్ అయ్యే తన యొక్క పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. కాబట్టి ఇక్కడ కానీ మీరు చూసినట్లయితే V(0)లో, దట్ మీన్స్ ఇక్కడ కానీ మీరు చూసినట్లయితే పెయింట్లో ఒకసారి మీరు చూస్తే ఇక్కడ ఈ లోపల మనకి ఏం చేస్తుందంటే 10 అనే వాల్యూని ఇక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రెండోది ఏదైతే ఉందో 2.3f అనేది, ఈ 2.3f అనే దాన్ని నెక్స్ట్ ఏదైతే ఉందో యాడ్ ఎలిమెంట్ ఆఫ్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. కాబట్టి 2.3f అనే దాన్ని అంటే ఫ్లోట్ వాల్యూని ఇక్కడ స్టోర్ చేస్తుంది. సో అందుకని డిఫరెంట్ డేటా ఎలిమెంట్స్ స్టోర్ చేస్తుందని చెప్తున్నాం. థర్డ్ ఎలిమెంట్ ఇక్కడ వచ్చేటప్పటికి సి అనే క్యారెక్టర్ని అగైన్ ఇక్కడ స్టోర్ చేస్తుంది. సో అదే రకంగా నెక్స్ట్ దాని క్యాస్కీ వాల్యూని, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఆ స్ట్రింగ్ ఏదైతే ఉందో హరి అని సంబాటి ఇచ్చాను నేను ఇక్కడ, ఆ హరి అనే దాన్ని తీసుకువెళ్ళి దాని లోపలికి స్టోర్ చేయడం జరుగుతుంది. బట్ ఏంటంటే దీంట్లో ఉన్న మేజర్ ఇష్యూ ఏంటంటే ఇట్ స్టోర్స్ డిఫరెంట్ డేటా ఎలిమెంట్స్ బై యూజింగ్ మెథడ్స్. ఈజీగా చూడండి, కష్టపడలేదు మనం, జస్ట్ ఒక మెథడ్ని యూజ్ చేస్తూ ఈ రకంగా రాయడం జరిగింది. నిజంగానే వాటిని ప్రింట్ చేస్తుందా లేదా, జస్ట్ యాడ్ చేయడానికి ఇది రాసాం,
మరి ఆ ఎలిమెంట్స్ అని ప్రింట్ చేయాలి కదా. మనం ఒక్కసారి ఏం చేద్దాం అంటే చూడండి, దీన్ని కామెంట్ సెక్షన్లో పెట్టేస్తున్నాను. మీకు తెలుసుగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే ఆ కెపాసిటీ సైజ్ ఇదంతా కూడా కామెంట్ సెక్షన్లో పెడుతున్నాను. అట్ ది సేమ్ టైం రిమైనింగ్ ఇక్కడ నుంచి అంటే ఈ సిస్టమ్ డాట్ వి సైజ్ అనేది ఇక్కడ వరకు కూడా కామెంట్ సెక్షన్లో పెట్టేస్తున్నాను. పెట్టేసి సేవ్ చేస్తున్నా. సేవ్ చేసి అగైన్ ఇప్పుడు కంపైల్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి మీకు చూపిస్తుంది అది 10. ఏ ఎందుకు చూపిస్తుంది సార్? మనం అక్కడ ఒక మెథడ్ వాడుతున్నాం. ఏంటి ఆ మెథడ్ పేరేంటి? యాడ్ చేయడానికి చేసేసింది నేను ఎందాక చూపించినట్టుగా. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒక ప్రత్యేకమైన మెథడ్ వాడాము, వి డాట్ ఎలిమెంట్ అట్ 0 అంటే ఏ ఆఫ్ వి ఆఫ్ 0, వి ఆఫ్ 1, వి ఆఫ్ 2, వి ఆఫ్ 3 ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఎలిమెంట్ అట్ అనే మెథడ్ ద్వారా, ఎలిమెంట్ అట్ అనే మెథడ్ ద్వారా ఇక్కడ మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని ఏ క్లాస్ అది వెక్టార్ అనే క్లాస్ని యూజ్ చేసుకుంటూ అక్కడ ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ని మనకి ప్రింట్ చేయడం జరిగింది. కొంతమంది స్టూడెంట్స్ అడుగుతారు సార్ ఇప్పుడు దీని యొక్క సైజ్ ఎంతో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సార్ అంటే కావాల్సి ఇప్పుడు తెలుసుకో, ఇందాక నుంచి సైజ్ 0 వచ్చింది. ఇప్పుడు కానీ నువ్వు ఇక్కడ సైజ్ కానీ చూడడానికి ప్రయత్నం చేస్తే చూద్దాం ఇక్కడ ఒక్కసారి. ఇప్పటి వరకు కూడా 0 వచ్చింది కదా, తీసేద్దాం. సో ఇక్కడ వరకు కూడా తీసి ఆల్మోస్ట్ ఆల్ మనం ఇక్కడికి వద్దాం. సో ఇప్పుడు ఒక్క నిమిషం ప్రయత్నం చేసి చూద్దాం ఇక్కడ. సో సారీ అగైన్ కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, సో ఇప్పుడు ఫస్ట్ మనం చూసినప్పుడు అంతా కూడా ఇలా చూపించింది. కానీ ఇప్పుడు సైజ్ సేమ్ అదే సైజ్ అనే మాట ఇక్కడ కూడా వాడాను సైజ్ ఆఫ్ అని. కానీ ఇప్పటి సైజ్ ఎంత చూపించింది? 4 ఎలిమెంట్స్ స్టోర్ చేశాను కనుక, 4 ఎలిమెంట్స్ స్టోర్ చేశాను కనుక సైజ్ ఎంత డిస్ప్లే చేసింది అంటే నాకు 4 అనే దాన్ని డిస్ప్లే చేసింది. అర్థమవుతుందా మీకు? చాలామంది అంటారు సార్ ఎంత కష్టపడి ఇంత పెద్ద లెంగ్ కూడా రాయాలా? నిజంగానే నువ్వు రాయక్కర్లేదు, నీకు అర్థం కావడానికి ఇలా రాశాను. నువ్వు జస్ట్ ఏం చేయక్కర్లేదు, నువ్వు ఈ కోడ్ని క్లోజ్ చేసేసాయి. ఫర్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఒక వేరియబుల్ తీసుకో, ఐ అనే వేరియబుల్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 ఇండెక్స్ని బేస్ చేసుకున్నావు కదా. ఐ ఈజ్ లెస్ దాన్ ఇందాక చూశారు వి డాట్ సైజ్ ఆఫ్ 4 అని ఇస్తుంది. నెక్స్ట్ దేర్ ఆఫ్టర్ ఐ ప్లస్ ప్లస్ మనం ఏరియాకి ఎలా యూజ్ చేస్తామో, ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ, సెకండ్ ఇండెక్స్ వాల్యూ, థర్డ్ ఇండెక్స్ వాల్యూ. ఇక్కడ ఎలిమెంట్ ఎట్ అని అనగానే ఆ పర్టికులర్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి మనకి డిస్ప్లే చేస్తుంది. కావాల్సి ఇప్పుడు చూడండి మళ్ళీ నేను అగైన్ ఈ లోపల కూడా రాస్తా, బయట రాస్తున్నాను లేదా లోపల రాస్తున్నాను ఆఫ్టర్ మోడిఫికేషన్ అనో లేకపోతే బయట అంత లెంగ్ కూడా రాయలేదు ఇంతకు ముందలాగా. ఆఫ్టర్ మోడిఫికేషన్ చూద్దాం ఒకసారి, ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇప్పుడు కూడా మరి ప్రింట్ చేసిందా లేదా? 10 అని ప్రింట్ చేసింది, 2.3 ప్రింట్ చేసింది, సిని ప్రింట్ చేసింది, హరిని ప్రింట్ చేసింది. ఇంతక ముందర ఎలిమెంట్ ఎట్ 0, ఎలిమెంట్ ఎట్ 1, ఎలిమెంట్ ఎట్ 2, ఎలిమెంట్ ఎట్ 3 అని ఎలా ప్రింట్ చేసిందో ఒక ఫర్ లూప్ను రాసి మనం చేసినప్పుడు కూడా అదే రకంగా మనకి ఏం చేస్తుందంటే ప్రింట్ చేయడం జరిగింది. ఓకే, కాబట్టి ఈ సైజ్ ఆఫ్ అనేది ఏం చేస్తుందంటే మనం ఏవైతే ఎలిమెంట్స్ని స్టోర్ చేసామో, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మనకి దాన్ని డిస్ప్లే చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం వి డాట్ రిమూవ్ ఎట్ 1 అన్నాం. మీరు నాకు మాట చెప్పండి అంటే రిమూవ్ ఎలిమెంట్ ఎట్ 1 అంటే రిమూవ్ ఎలిమెంట్ ఎట్ పర్టికులర్ ఇండెక్స్ అంటే ఎవరి, ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ చూసాం ఇది 0, ఇది 1, ఇది 2 అంటే వెక్టార్ ఆఫ్ 0, వెక్టార్ ఆఫ్ 1 అంటే వి ఆఫ్ 0, వి ఆఫ్ 1, వి ఆఫ్ 2, వి ఆఫ్ 3 అంటే వి ఆఫ్ 1 లో ఉన్న వాల్యూని మనం ఏం చేయమంటున్నాం అంటే రిమూవ్ చేసేయమంటున్నాం. అందుకే రిమూవ్ ఎలిమెంట్ ఎట్ పర్టికులర్ ఇండెక్స్. కావలసి మీరు ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూడండి ఒకసారి. ఇప్పుడు అందుకనే రిమూవ్ చేసేస్తే ఆటోమేటిక్గా ఎలిమెంట్ పోతుంది. అప్పుడు సైజ్ ఎంత ఉండాలి? 3 వస్తుంది. ఎందుకంటే రిమూవ్ ఎలిమెంట్ ఎట్ పర్టికులర్ ఇండెక్స్ అన్నాం కనుక.
సో కావలసే మనం ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో ఈ ఎలిమెంట్ ని రిమూవ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఫర్ లూప్ రాయడానికి ప్రయత్నించండి. రిమూవ్ ఎలిమెంట్ ఎట్ అని రాశారు కదా, మళ్ళీ ఒక ఫర్ లూప్ రాయండి. అంటే ఏం లేదు, ప్రింట్ చేస్తుంది, మళ్ళీ ప్రింట్ చేస్తుంది. ఇక్కడ రాయించేలా మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఆఫ్టర్ రిమూవింగ్ రిమూవింగ్ ఎలిమెంట్ ఎట్ ఎలిమెంట్ ఎట్ ఇండెక్స్ ఎక్కడ ఏ ఇండెక్స్ దగ్గర వన్ అని ఇలా రాస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ఇదేంటిది బిఫోర్ డిలీషన్, ఇది బిఫోర్ డిలీషన్, ఇది ఆఫ్టర్ రిమూవింగ్. ఒకసారి చూద్దాం. సో ఒకసారి ఈ కోడ్ని కొన్ని కోడ్స్ని మనం ఏం చేద్దామంటే ఇదిగోండి ఈ కోడ్ని ఒకదాన్ని రిమూవ్ చేసేసిన తర్వాత కాబట్టి సైజ్ ఉంచుదాం. రిమూవ్ ఎలిమెంట్ ఆఫ్ హరి ఇక్కడ నుంచి ఈ చివరి వరకు తీసేద్దాం. తీసి ఒకసారి ఫైల్ని సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో జావాసి జావా ఓకే, ఎక్స్ట్రా ఇక్కడ ఏదో ఉంది ఆల్రెడీ కామెంట్. నెక్స్ట్ జావా స్పేస్ వెక్ అనుకోటండి. చూడండి బిఫోర్ డిలీషన్ ఎలిమెంట్స్ అన్నింటిని యాడ్ చేసాం కదా, 10 2.3 సి హరి. ఆఫ్టర్ డిలీషన్ పర్టికులర్ ఇండెక్స్, ఇండెక్స్ 100 దగ్గర ఎవరు 2.3 అనేది ఉంది, దాన్ని డిలీట్ చేసేసాం కాబట్టి ఎవరెవరు ప్రింట్ చేస్తుంది 10 సి అండ్ హరి. కాబట్టి ఇంత ముందర సైజ్ అయితే 4 అయితే ఈపటి సైజ్ ఎంత ఉంది? ఓకే అర్థమవుతుందా మీకు? ఇంత ముందర దీని యొక్క సైజు మనకి 4, ఇప్పుడు దీని సైజ్ ఎంత అంటే 3. సో ఈ రకంగా మనం ఏం చేయొచ్చు అంటే ఎలిమెంట్ని రిమూవ్ చేసేయచ్చు. ఓకేనా? సో ఆ పర్టికులర్ ఇండెక్స్లో ఆ ఎలిమెంట్ని రిమూవ్ చేయడానికి దాన్ని యూజ్ చేస్తాం. దాని సైజ్ దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి వీ డాట్ సైజ్ ఆఫ్ అనగానే వెక్టార్ యొక్క సైజ్ను మనకు డిస్ప్లే చేస్తుంది. ఓకే, అలాగే మనకి ఇంకొక మెథడ్ కూడా ఉంది, అదేంటంటే వీ డాట్ రిమూవ్ ఎలిమెంట్ ఆఫ్, డైరెక్ట్గా ఇండెక్స్ కాకుండా ఆ పేరే డిలీట్ చేసేయమంటున్నాను నేను. అంటే హరి అనే దాన్ని ఆల్రెడీ ఇక్కడ స్టోర్ చేశాను కదా లాస్ట్లో, దీన్ని ఏం చేయమంటున్నారంటే ఇండెక్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ రాశాను ఇలాగా అండ్ వాల్యూ హరి ఆల్సో, అంటే హరి అనే దాన్ని కూడా నేను డిలీట్ చేసేస్తే. సో ఇప్పుడు చూడండి మళ్ళా ఒకటేమో ఇండెక్స్ని బేస్ చేసుకుని రిమూవ్ చేస్తే, ఒకటేమో డైరెక్ట్గా మనం ఏ వాల్యూని అయితే రిమూవ్ చేయాలనుకున్నది ఇచ్చేస్తే దాన్ని మాత్రమే వరకు ప్రింట్ చేయడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో అంతకు ముందు వరకు ఉన్న సైజుని మనం ఇక్కడ డిస్ప్లే చేద్దాం ఒకసారి, మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ వి డాట్ సైజ్ ఆఫ్ అంటే 4 అని చూపిస్తుంది. అదే ఇక్కడ కానీ మీరు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ వి డాట్ సైజ్ ఆఫ్ అని అన్నారనుకోండి, ఎంత ప్రింట్ చేస్తుంది? రెండు ఎలిమెంట్సే ఉన్నాయి దాని దగ్గర. ఎప్పుడు? ఆఫ్టర్ రిమూవింగ్, ఆల్రెడీ రిమూవ్ చేసేసిన తర్వాత మనకున్న బవే. ఒకసారి చూద్దాం రిమైనింగ్ కామెంట్లో పెట్టేసి. ఇప్పుడు కామెంట్లో పెట్టేసిన తర్వాత ఒకసారి సేవ్ చేద్దాం, దేర్ ఆఫ్టర్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. జస్ట్ ఇక్కడ కొంచెం ఈ మెసేజ్ పైన కొంచెం ఎక్కువైంది. సో వాల్యూ హరి అనే దాన్ని తీసేద్దాం. ఇక్కడ తీసేసిన తర్వాత ఒక్కసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అగైన్ జావా స్పేస్ వెక్,
సో చూడండి, ఇనీషియల్గా మీకు అంతా చూపించింది, ఇక్కడ వరకు స్టోర్ చేస్తుంది. ఇది ఫోర్ అని కనబడుతుంది. ఫోర్ అనేది ఏంటి? సైజ్ కావస్తే మీరు చూడండి, ఇక్కడ నేను ప్రింట్ చేశాను, నేను ఇదంతా అయిపోయిన తర్వాత ఇగో విడాట్ సైజ్ ఆఫ్ అన్నాను. కాబట్టి సైజ్ ఎంత అంటే 4 ఇన్సెట్ ఇన్సర్ట్ చేశాం కాబట్టి 4 అని చూపించింది ఇక్కడ. ఓకేనా? అవసరమైతే కొంచెం మాడిఫై చేసుకోండి. ఇక్కడ బిఫోర్ డిలీషన్ ద సైజ్ ఆఫ్ ది వెక్టార్ ఇస్ ఈక్వల్స్ టు అని చెప్పి మనం దాన్ని ప్రింట్ చేస్తే అదే ప్రింట్ అవుతుంది. ఇంకా మీకు ఎట్లాంటి కన్ఫ్యూజన్ కూడా లేకుండా. సో బిఫోర్ డిలీషన్ ద సైజ్ ఆఫ్ ది వెక్టార్ ఇస్ ఈక్వల్ టు 4, ఆఫ్టర్ డిలీషన్ ఆఫ్ 1 అండ్ హరి, 10 సి పోయింది, 1 అనేది పోయింది, హరి అనేది పోయింది, రిమూవ్ చేసేసాం కనుక అప్పుడు సైజ్ ఎంత అయింది? 2 అవడం జరిగింది. ఓకేనా? మీకు అర్థమవుతుందా? సో ఈ రకంగా మనం ఏం చేయొచ్చు అంటే ఎలిమెంట్స్ ఈ రకంగా రిమూవ్ చేసేయచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఏం చేస్తున్నానంటే ఈ రిమూవ్ చేసిన విషయాలు మీకు అర్థమైనాయి కనుక ఇంకా ఫైనల్గా రెండు మెథడ్స్ ఉన్నాయి అక్కడ మనకి. ఆ రెండు మెథడ్స్ ఏంటంటే, ఒకటి ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్, రెండోది లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్. ఫస్ట్ ఎలిమెంట్ని లాస్ట్ ఎలిమెంట్ని రెండింటిని మనం ఫైండ్అవుట్ చేయాల్సిన సందర్భం వస్తే అప్పుడు ఎవరిని యూజ్ చేస్తా ఉంటే ఈ వెక్టర్ దాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ అండ్ లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్. దీంట్లో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? 10. లాస్ట్ ఎలిమెంట్ ఏంటి? హరి. దాన్ని డిస్ప్లే చేయడానికి అది ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ ఎలిమెంట్ 10, లాస్ట్ ఎలిమెంట్ హరి అనే దాన్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా డిఫరెంట్ ఎలిమెంట్స్ని మనకి ప్రింట్ చేయడానికి ఇది ఉపయోగపడడం జరుగుతుంది. ఓకే, సో డిఫరెంట్ డేటా టైప్స్ని చాలా ఈజీగా డిఫరెంట్ మెథడ్స్ని యూజ్ చేసుకుంటూ మనం యాడ్ చేయడానికి కానీ రిమూవ్ చేయడానికి కానీ అన్ని ఇష్యూస్ని కూడా ఈజీగా పెర్ఫామ్ చేయడానికి, అలాగే ఆటోమేటిక్గా ఇరే అయితే ఫిక్స్డ్గా కాన్స్టెంట్గా ఉంటే ఎంత సైజ్ కావాల్సిన అంత సైజ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ డైనమిక్గా వెళ్ళడానికి ఇది వెక్టార్స్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.